68వ అధ్యాయము. బలరాముండు తన హలంబున హస్తినాపురంబును గంగలో ద్రోయబూనుట. శేషపద్యము. కోరి సుయోధను కూతురి సర్వలక్షణముల్ గల్గి లక్షణయనంగా మహినొప్పు కన్యకామణి వివాహంబున చక్రహస్తుని తను చాతుడైన సాంబుడు బలసాకసమున నెత్తుకపోవా కౌరవ నీక్షించి కడగి క్రువ్వి పడుచువాడొకడదే బాలిక కొనిపోవుచున్నాడు గైకొన కుక్కు మిగిలి. తేటగీతి. ఇట్టి దుర్మధు గై ముట్టి పట్టి తెచ్చి జనులు వెరగంద చెరబెట్టియుంతు మేనియుదుబుల్ మనలనేమి సేయంగగలరో యనుచు గురు వృద్ధ జనముల అనుమతమున. ఇట్లు గడంగి యుద్ధ సన్నద్ధులై బలశౌర్యోపేతులగు కర్ణశల్య భూరిశ్రవో యజ్ఞకేతు సుయోధనాదులు సమున్నత రథారూఢులై కూడనరిగిన వారల కనుంగొని జాంబవతి నందనుండు మందస్మిత వదనారవిందుండగుచు సింగంబు భంగి గర్జింపుచు మణిదీప్తంపైన చాపంపు పూని నిల్చిన వారు నా సాంపుని అదల్చి నిలునిలుమని పలికి. తేటగీతి. చండకోదండముక్త నిశాత విసిక జాల మందందవరపి యాభీలముగన్ నందనందన నందన స్యందనంబు ముంచి రచలేంద్రమును ముంచు మంచు పగిది. మరియును శాద్దులము. శౌర్యాటోప విజృంభణముల సరోజాక్ష సూనున్ సురాహార్యస్థైర్యుని మీరనేయనతడుద్యద్భూరి బాహుబాలావార్యుండై సితసాయకాలిన విమాయం జేసినం దేవతాతుర్యం బుల్ దివి మ్రోసే నంతనతడస్తూక ప్రతాపోన్నతిన్. ఇట్లు గణంగి బాణజాలంబులు పరిగించి అందరకు అన్ని రూపులై రథరథ్య సూతధ్వజ పతాకాతపత్రంబులు చూర్ణంబులు గావించి విరధులం చేసి వారల మెయ్యుమరువు లరువుళ్ళు గావించి ఒక్కొక్కని పెక్కు బాణంబుల నొచ్చిపోనేసిన వారలు శోణిత దిగ్ధాంగులై కుసుమిత కింసు కలం కంబులం బోలి ఉండిరి. అంతా ఉత్పలమాల. వారల నేకులయ్యు బలవంతుల్లయ్యు మహోగ్ర సంగరోధార పరాక్రమ ప్రకట దర్పకులయ్యు కుమారకుం జగదీశ్వరున్నొక్క నింజనకి వ్రేలున్ వంపగలేక సిగ్గునన్ గూరిన చింతనుండురులగూడు చువిచ్చుచువెచ్చనూర్చుచున్. మగుడి సమరసన్నద్ధులై సంరంభించి ఉత్పలమాల. అందరు నొక్క పెట్టదను జాంతక నందను జట్టుముట్టి యుద్ధండ నిశాత సాయక చయంబుల ముంచి రథంబునుగ్రలీలందును మాడి చాపము చలంబుంద్రుంచి హయాలి జంపి సూతుం దెగటార్చి ఎంత విరదుండగుటన్ వెసజొచ్చి పట్టినన్. తేటగీతి. బాలకుడు చేయునది లేక పట్టుబడియే గౌరవుల్ తమ మనమున గౌతుకంబులలయ సాంబుని కన్యకాయుక్తముగను బురమునకు తెచ్చి రతుల విభూతి మెరసి. అంత ద్వారకా నగరంబున ఉత్పలమాల. జాంబవతేయువార్త యదుజాతుల్ నారద యోగిచే సమస్తంబున్ విన్నవారగుచు సంగర కౌతుకముప్పతిల్ల చిత్తంబుల గౌరవాన్వయ కదంబు నొక్కట నొక్కడంచు గోపంబులనుగ్రసేన జనపాలునుగ్ననూన సైన్యముల్. తేటగీతి. కూడి నడవంగగని వారి తోడ బలుడు దాత్ర రాష్ట్రులు మనకు నెంతయుండాసి నట్టి బంధుల్ వారిపై నిట్టి ఎలుకనెత్తి చనుచుంట ఇది నీతి ఏ తలంప అని వారల వారించి తత్క్షణంబ బంధుప్రియుండైన బలరాము
ధనలార్క సంకాశంబకు కాంచన రథంబెక్కి అనురక్తులైన భూసురులను యుద్ధవాదులకు కులవృద్ధులను సేవింపం కరిపురంబున కుంచని తత్పురోపకంఠ వనంబున సురభి కుసుమఫల ఫరిత తరు ఛాయావిరచిత చంద్రకాంత శిలాతలంబునందు వసించి మహిత గ్రహమధ్యగతుండైన పూర్ణచంద్రుని అనుకరించి ఉండే అంత కార్యబోధనంబు సేయుటకై కౌరవుల యొద్దకు ప్రబుద్ధుండైన ఉద్ధవం పనిచినంచని అతండాంబికేయునకు ధనురాచార్య పగాతనూభవ సుయోధనులకు ప్రణమిల్లి వారి చేతను అభినందితుడై ఇట్లనియే శేషపద్యం పూరియసూధనులారా తాళాంకుడు చెను దెంచి నగరోపవనమునందు నున్నవాడనిన వారుత్సాహమున బలు పొగడన్ వేడుక బుద్ధిదోప ధనరార కానుకల్గొనిచని యర్క్యపాద్యాది సత్కృతుల్ నెయ్యమున చేసి దేనువునిచ్చి సన్మానించి ఎందరు నందంద వందనం వాచరించి గీత పద్యం యుచిత భంగిని నచట గూర్చున్న ఎడన్ కుశలమేమీకు మాకున్ కుశలమనుచు పలికి రాముడు కురు నరపాలు చూచి ఎచటి జనుముల్ వినగ నిట్లని ఎదిలియా ఉత్పలమాల మా నరనాథునాజ్ఞ నిజమస్తములన్ ధరించి కౌరవుల్ మానుగ చేయుటొప్పగు కుమారకు నొక్కని పెక్కు యూధముల్ పూనినలావుమై నిదిరిపోర జయించుట మీది తప్పు తప్పైనన్గాచే బాంధవ హితాత్మకుడై మనుజాతి నాథుడున్ కందపద్యం అనుమాటల్ విని కౌరవ జననాయకుడాత్మ కలిగి చాలుబురే ఏ మనగలతు కాలగతి చక్కన కాలం దొడుగు పాదుకలు తలకెక్కెన్ ఆటవెలది మనము బంధువరస మన్నించు మన్ననగాదే రాజ్యభోగ గరిమ బొదివి వసుధ పేరు గలిగి వాసికి నెక్కుట తమకు ననుభవింపదగిన ఎట్టి సితఛత్ర చామర శంఖ కిరీట చిత్రశయ్యా సౌధ సింహాసనంబులు గైకొనుట మనమందే మేలంబునగాది అట్టిచో సపరివారును బోలే నోరక గర్వించు ఎదుకులతోటి సంబంధ సఖ్యంబులు చాలు పాములకు పాలు పోసి పెంచిన విషంబు దప్పుని మమ్ము తమ పనుపు సేయుమనుట సిగ్గు లేకుంటగాదే అదియునుగాక దివ్యాస్త్ర కోవిదులైన గంగానందన కురుకృపాస్వద్ధామ కర్ణాది యోధ వీరులకు లోబడ్డ వాణిని మహేంద్రునికైనా విడిపించవచ్చుని అహహా వృథాజల్పంబులకేమి పని అని దుర్భాషలాడుచూ దిగ్గన లేచి నిజమందిరంబున కుంచెనియే అప్పుడు హలాయిదుండం మాటల కదిరిపడి ఉత్పలమాలు కౌరవులాడిపోయిన యగౌరవ భాషలకాత్మగింకయే పారగా నుల్ల సత్ప్రలయ భాను కైవడి మండి చండరోషారుణితాంబకు డగుచు యాదవ వృద్ధుల చూచి బల్కే పెంపారిన రాజ్య వైభవ మధాంతుల మాటల్ మీరు వింటిరే తేటగీతి శ్రీమధాంతుల్ సామము చేత చక్కబడుదురే ఎందు పోయడు పనుల తోలు పగిది నుగ్రభుజ విజృంభణ సమగ్ర సుమహితాటోపమనిలోన చూపకున్నా కందపద్యం కౌరవుల సమయ చేయన్ దారతయదు వీరవరుల్ దామోదరుడున్ రారావలదని ఎచ్చట వారించితి గాదే బంధువత్సలయుక్తిన్ అదియునుగాక శేషపద్యం ఏ దేవు మృత్యులై ఇంద్రాది దిక్పాల వరుల్ భజింతురు వరుసతోడ
నీ దేవు మందిరము బేపారి దేవతా తరు సభా విభవ సుందరత చెందు నీ దేవు పదయుగం వే ప్రొద్దు సేవించు నఖిల జగన్మాతయైన లక్ష్మీ ఏ దేవు చారు సమిత్త కంకళాంశ సంభవులము పద్మజ భవులు స్నేను తేటగీతి నట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుడు పంపు సేయగా నొప్పు నుగ్రసేను నిరాజ్య సమగ్ర గరిమ అంతయుందార ఇచ్చిన దట తలంప చంపకమాల అదియునుగాక యవ్వని పదాంబుజ చారు రజోవితాన మాత్రి దివవరాది దిక్పతి కిరీటములందునలంకరించు భూవిదితవు తీర్థమున్ కడు పవిత్రమునయ్యడు నట్టి కృష్ణు చే వదలిన రాజ్య చిహ్నముల బందగరాదట ఏమి చోద్యము కందపద్యం తామట తల పగదలలట ఏమట పాదుకలమట గణింపరాజ్య స్త్రీమదమున నిట్లాడిన ఈ మనుజాధముల మాటలే మనవచ్చున్ అని క్రోధమాన మానసుండై అప్పుడు కందపద్యం దారుణినిట మీదట నిష్కౌరవమున చేయకున్నదాగాదని యుగ్రాకారుండై బలభద్రుడు శీరము వెసబూంచి లావు చేయునగ నెసగన్ ఇట్లు పూంచి కౌరవ రాజధాని అయిన కరినగరంబు కడతల గరతల హలాగ్రంబున జొనిపి పూని అప్పుట భేదన విస్తారంబగున భూఖండంబు భుజాబల గర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగా ప్రవాహంబున పడత్రోయ గమకించినప్పుడు మహాజల మధ్య విలోలంబగు నావచందంబున నన్నగరంబు వడంకుచు గోపురవప్ర ప్రాకార సౌధాట్టాలక తోరణ ధ్వజ కవాట కుఢ్య వీధీయుతంబుగా నొడ్డగిలంబడం పౌరజనంబులు పొడమి నడుగులిడంగ రాక వడవడ వడంకుచు ఆత్తులై కుయ్యుడుచున్న అట్టియడ నా మహోత్పాతంబు కనుంగొని తాళాంకుండు కినుకవడమి కావించిన ఉపద్రవంబుగా నెరింగి దానికి ప్రతీకారంబులేమిని గళవళంబున భయాకుల మానసులై పుత్రమిత్ర కళత్ర బంధుభృత్య పౌరజన సమేతంబుగా భీష్మ సుయోధనాది కౌరవ్యులు వేగంబున అతని చరణంబులు శరణంబులుగా తలంచి సాంబునిం కన్యకాయుక్తంబుగా అనేక మణిమయ భూషణాంబర జాలంబులతో తోడుకవచ్చి దండప్రమాణంబులాచరించి కరకమలంబులు మోడ్చి ఇట్లనిరి కంతపద్యం రామ సమంచిత ముక్తాధామ యశక్కామ ఘనసుధాధామ రుచిస్తోమ జయసీమ జగదభిరామ గుణోద్ధామ నిఖిల రాజలలామ కంతపద్యం నీ మహిమలెరిగి పొగడగనేమెంతటి వారమఖిల నేతవు త్రిజగత్క్షేమంకరుడవు సుమతివి తామసులము మమ్ముగా వదగు హలప్పాణి కందపద్యం భూచక్రమెల్ల దాల్చిన యాచక్రీశ్వరుడు తావకాంసుడు బలదేవా చక్రికి నగ్రజుడవు నీ చక్రియలుడు పచెల్లు నీ కుజితారీ కందపద్యం రక్షింపుము రక్షింపుము ముపేక్షింపక నమిత నిఖిల బృందారక ఘోరక్షణదాచర విష నిటలాక్ష భయాతురుల మమ్ము నరయువనమనంత మరియును దేవా ఈ సచరాచరంబులైన జగంబుల నీ లీలా వినోదంబులం చేసి దుష్టమర్దనంబును శిష్టజన రక్షణంబును చేయుచు జగదుత్పత్తి స్థితిలై హేతువైన నీకు నమస్కరింతుము అని వెండియూనిట్లనిరి తేటగీతి
అవ్యయుండవు సర్వభూతాత్మకుడవు సర్వశక్తి ధరుండవు శాశ్వతుడవు విశ్వకరుడవు గురుడవు విపుల కీర్తివైన నిన్ను నుతింప బ్రహ్మకునుదరమే. చంపకమాల. అనువినితించిన ప్రముదితాత్మకుడై హలపాణివారలంగనుగొని యోడ కొడకుడు కార్యగతిం దగిలిట్లు మీరు చేసిన అవినీతి చేత నిటు చేసి తినింక భయంబు దక్కి పొండని సుయోధనుండు వినయంబున నల్లుని కూతురిందగన్. కందపద్యం. అనుపుచున రుణము దాసి జనముల వేయింటి లక్ష సైంధవముల దానిను మడి ఏనుంగుల కాంచన రథముల నారువేల సమ్మతినిచ్చన్. ఇట్లిచ్చి ఎనిచినం బలభద్రుండు కొడుకును కోడలిని తోడ్కొనుచు పరమానందంబును పొందుచు అక్కడి జనంబులు 10,000 విదంబుల పొగడ నిజపురంబున కరిగి అచ్చటి యాదవులతోడ తా కరిపురంబునకుంబోయిన విదంబును వారలాడిన దూరాలాపంబులను తానందుకయ్యొనర్చిన ప్రతీకారంబును ఎరింగించి సుఖంబున నుండే వారణపురంబు నేడును దక్షిణం బెగిసి ఉత్తర భాగం బొంకించుక గంగకై కృంగి బలభద్రు మహాత్యంబు తెలుపుచున్న అది అని అమ్మహాత్ముని భుజవీర్యం భవార్యంబని చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్షి నరేంద్రునకిట్లనియే.